Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక జనంలోకి జగన్ రూట్ మ్యాప్ ఖరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నమ్మకం నువ్వే జగన్ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించింది. ఈ ప్రచార కార్యక్రమం కింద ప్రతి ఇంటిని పలకరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇందులో విస్తృతంగా పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కింద ఇప్పటివరకు మంజూరు చేసిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయాలను సేకరించారు. దీనికి కొనసాగింపుగా సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. జిల్లాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏడాది ముందు నుంచే ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు పూనుకుంటున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పార్టీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేస్తోంది. మే చివరి వారం నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టే అవకాశం ఉంది. 26 జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో కనీసం 10 నుంచి 14 రోజుల వరకు పర్యటించాలని ఆయన ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులని ప్రజలకు మరింత చేరువ చేయడం, వాటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తారని అంటున్నారు. సంక్షేమ పథకాల నిధుల్ని ఆయన జనం మధ్య విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో సంక్షేమ పథకం నిధులను విడుదల చేయడానికి ఒక్కో జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం నిధులను అనంతపురం జిల్లా నార్పలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలు, సభలను ప్రతి నెలా ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా 2 వారాల పాటు మకం వేయాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఇదే క్రమం మన రాష్ట్రానికి పేరుతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరచూ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. యోగాళం పేరుతో నారా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడంతో ఎన్నికలకు ఏడాది ముందే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది.